మీలో ఉన్నాడే మాట్లాడాడు కదా ఆయన, నేను వచ్చినప్పుడు రెండు కొండలు ఉన్నాయి ఇక్కడ. అరే ఇవాడ ఒక అద్భుతాన్ని చూస్తున్నాం, ప్రాజెక్టు పూర్తవుతుంది అని కొంతమంది మాట్లాడారు. మీకెందుకు ఆ ఇంగిత జ్ఞానం లేదు? కన్నా లక్ష్మణ్ కావచ్చు, పురంధేశ్వర్ కావచ్చు, జీవీఎల్ కావచ్చు, మీకెందుకు దుగ్ధ, మీకెందుకు ఈర్ష, ఎందుకు ద్వేషం? చంద్రబాబు నాయుడు గారంటే ఎందుకు ఏడుస్తున్నారు? ఏంటి మీకు, మీ కడుపులో దుగ్ధ ఏంటి, ఈర్ష ఏంటి, ద్వేషం ఏంటి? మీకు అంతుంటే నా నాలుగు గోడల మధ్య తిట్టుకోండి, మీరు అరుచుకోండి, నన్ను తిట్టాలంటే తిట్టండి, ఎవరైనా తిట్టాలంటే తిట్టండి. అరే ఒక అన్నం పెట్టే ప్రాజెక్టు, ప్రాణనాడి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి విషం చెబుతారా? ఇవాళ 16,000 కోట్ల లోటు బడ్జెట్తో 100,000 కోట్లు అప్పేసుకొని మేము 400 కోట్లు మా వడ్డీ, ఇవాళ మేము ఖర్చు పెట్టిన డబ్బులకి దగ్గర దగ్గర 400 కోట్లు వడ్డీ అవుతుంది. అయినా సరే ప్రాజెక్టు పనులు పరిగెత్తాలి. ఇవాళ ఈ గ్రావిటీతో ఈ నీళ్లు వస్తాయి జూన్లో, ఆ నీళ్లు వచ్చే లోపల ఆ 2 సీజన్లో మనం డయాఫ్రమ్ వాల్ పనిచేయాలి. జర్మనీ నుంచి పవర్ కంపెనీ వచ్చింది, ఎల్లంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు. మనం కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తా, ఆ డబ్బులు బిల్లులాడికి వచ్చేదాకా కూర్చుంటే ఇంకో 3వ సంవత్సరం 4వ సంవత్సరం పోయేది. అరే 4 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు పడుతుంది, అందుకని పటిష్టం కడతామంటే దండగన్నారు. కనీసం పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్ళు అన్నం పెట్టింది, పంటలు పండించింది, మంచినీళ్ళు వచ్చిందనే ఒక్క మాట మీ నోట రాలేదంటే మీరు ఎంత కుళ్ళిపోయి ఉన్నారో అర్థం చేసుకోండి. మీలో ఎంత కుళ్ళుందో మీకు అర్థమవుతూ ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకని ఇవాళ DPR2 ఏదైతే ఇచ్చేయటానికి దాన్ని కూడా మా అధికారులు గత వారం వెళ్ళి వచ్చారు, ఈ వారం కూడా వెళ్తారు. ఇవాళ DPR1లో మాకు రావాల్సిన డబ్బులు 431 కోట్లు ఉన్నాయి, ఆ డబ్బులు ఇచ్చేయమన్నాం. 1,935 కోట్లు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా బిల్స్ పంపించాం. అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇవాళ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ R&R ఆన్లైన్లో లేదంట. ఎన్ని పచ్చి బూతులు మాట్లాడుతున్నారండి. ఇవాళ మేము ఇచ్చిన 1,000 కోట్లు కూడా ఒక్క చెక్కు కూడా శాసనసభ్యుడు కానీ పార్లమెంటు సభ్యుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరం మా చేతులతో ఇవ్వాల. అన్నీ డైరెక్ట్గా ఆన్లైన్లో డైరెక్ట్గా రైతు అకౌంట్లో వేసాం, నిర్వాసితుడి అకౌంట్లో వేసాం, పేదవాడి అకౌంట్లో వేసాం. ఆ సమాచారాన్ని కూడా గోదావరి జిల్లాలో కలెక్టర్లు తీసుకుంటామా, ఒకసారి వాళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని చూసుకుంటారా, లేకపోతే మరి కళ్ళు పెద్దవి చేసుకొని చూసుకుంటారా? ఈ సమాచారాన్ని కూడా ఆ పెద్ద మనుషులు పంపించండి. ఆ జీవీఎల్ ప్రెస్ మీట్ కూడా 10 తర్వాత ఉందంట. నోటికి వచ్చినట్టు ట్రైనింగ్ కార్యక్రమాల్లో నేర్చుకోవటం, మీ పైచ్యం అంతా కూడా మా మీద ఉపయోగిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం మీద ఉపయోగించండి, మీ పైచ్యాన్ని, మీ తెలివితేటల్ని, మీ అతెలివితేటల్ని మా మీద ఎందుకయ్యా? కష్టాల్లో ఉన్న రాష్ట్రం ఇది. 4 ఏళ్ళు ఇటుకిటిగా పేర్చి ఆ మహానుభావుడు అమరావతి కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు. చేతనైతే సాయం చేయండి, చేతనైతే 4 మంచి మాటలు చెప్పండి, లేదా చేతనైతే ఢిల్లీ వెళ్ళి మోడీ దగ్గర మాట్లాడండి. అక్కడ మాట్లాడే దమ్ము ధైర్యం లేక మీ మీద ఇక్కడ మా రాళ్ళేస్తూ ఉన్నారు. ఏమైంది కాంగ్రెస్ పార్టీ, ఏమైందా? విడదీసింది, పాపం డిపాజిట్ లేకుండా పోయింది. రేపు మీ బతుకు కూడా అంతే. మీరు మమ్మల్ని తిట్టి మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటే పుట్టగతులు ఉండవు. తెలుగు ప్రజలు, తెలుగు జాతి కోపాన్ని మీరు చూడొద్దు. అరే చేతనైతే ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి, ఢిల్లీ వదిలేసి గల్లీలో కూర్చొని ఇక్కడ కూర్చొని మమ్మల్ని తిడతారండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను నన్ను తిడితే డబ్బులు వస్తాయా? ఇవాళ ఈ వెబ్సైట్లో కూడా www.westgodavari.org ఆల్ డేటా ఈజ్ అవైలబుల్. మొత్తం డేటా అంతా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ R&R అక్కడ సమాచారం పెట్టారు. ల్యాండ్ ఎక్విజిషన్ డీటెయిల్స్ అవైలబుల్, మండల్ వైజ్ ఎక్విజిషన్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. ఇవాళ కట్టిన అక్కడ జరుగుతున్న రిహాబిలిటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మా ల్యాండ్ ఎక్విజిషన్ R&R కమిషనర్ కూడా ఉంది. దగ్గర దగ్గర 27,315 మంది రైతులు నిన్నటికి డ్యామ్ సైట్కి వెళ్ళారు. దగ్గర దగ్గర ఇవాళకి ఓవరాల్ ప్రాజెక్ట్ 55.73% అయింది. హెడ్వర్క్స్
41.77 అయింది. ఈ అడ్వర్క్స్లో ఒక్క నయా పైస ఒక్క గ్రామాన్ని కూడా ఖాళీ చేయించలేకపోయారు. స్పిల్వే ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రీ క్లోజర్ చేశారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్లో అది ఫోర్స్ఫుల్ క్లోజరు. దేనికయ్యా అంటే రాజశేఖర రెడ్డి పార్థివ శరీరం హెలికాప్టర్ కనపడని 11 గంటలకల్లా రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి ఆత్మ కలిసి ఆన్లైన్లో టెండర్ పిలిచారు, అప్లోడ్ చేశారు. ఏమని, స్పిల్వే ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ 960 మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ కలిపి టెండర్ అప్లోడ్ అయింది. ఢిల్లీకి గల్లీకి బేరసారాలు కుదరలా. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఢిల్లీకి పోలవరం ప్రాజెక్ట్ ఇమ్మని అడిగాడు. 960 మెగావాట్లు కొట్టేద్దామని చూశాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఈయన ఓదార్పు యాత్ర పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ పెద్దమ్మ నేను అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని అడిగాను, చెప్పలేక అసెంబ్లీని స్తంభింపు చేసి బయటికి పోయాడు. టీ బ్రేక్ దాకా వచ్చి సబ్జెక్టు చేంజ్ అయింది. మళ్ళీ ఇవన్నీ నేను అడుగుతానని అసెంబ్లీకి రావటం మానేశాడు. ఎందుకు తిరుగుతున్నాడు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాకు? ఈ బతుకంతా బయటకు వస్తుందని, ఇవన్నీ అసెంబ్లీలలో చూపిస్తామని. చూడలేక, ఏడవలేక, తట్టుకోలేక, కడుపుబ్బరంతో, ఈర్ష్యతో, దేశంతో ఇవన్నీ కూడా దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని పోలవరం సినిమా చూపిస్తున్నాం. అమరావతి, భ్రమరావతి 2019లో ప్రజలు చూపిస్తారు నీకు అసలు సినిమా. మీ అందరికీ బీజేపీకి డిపాజిట్లు, ఇవాళ బీజేపీ వంత పడతా ఉన్నారు, సంకనాగిపోతారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉందని మీ తప్పుడు పనులు, మీ తప్పుడు విధానాలకి లొంగిపోయి ప్యాకేజీలు డబ్బులు తీసుకొని మీరా మమ్మల్ని తిట్టేది, మీరా మమ్మల్ని అనేది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ నీ పార్టీలో చేరతాడు, ఢిల్లీలో బీజేపీ అమిత్ షా ఫోన్ చేస్తే భయపడి నువ్వు కన్నా లక్ష్మీనారాయణని బీజేపీ ప్రెసిడెంట్గా పంపించావు. ఢిల్లీ ఫోన్ వస్తే నువ్వు ఇవాళ ఇట్లా భయపడి అరే నువ్వా మడం తెప్పినాడువి, కడప పౌరుషం ఇదా, మీ అమ్మని తీసుకొచ్చి విశాఖపట్నంలో ఓడించుకున్నావు, మీ బాబాయిని తీసుకెళ్ళి ఎమ్మెల్సీగా ఓడించుకున్నావు, నువ్వా మాకు నీతులు చెప్పేది, నువ్వా ఉద్ధరించేది. ఇవాళ విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో చేరి కుట్రలు చేస్తున్నాడు, చేతనైతే ఆయన చూసుకోవాయా? నిత్యానందరెడ్డి, పార్థసారథిరెడ్డి, విజయసాయి రెడ్డి జాగ్రత్త, కబడ్దార్, హవాలా డబ్బులు తెస్తున్నారు. విదేశాల నుంచి బాంబే వ్యాపారుల దగ్గర చేరింది మీ హవాలా డబ్బు, జాగ్రత్త. తెలుగు జాతితో, తెలుగు ప్రజలతో పెట్టుకోమాకండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. తప్పుడు రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఈ తప్పుడు డబ్బులు, ఈ అవినీతి డబ్బు, ఈ హవాలా డబ్బుని మీరు ఇవాళ కుట్ర రాజకీయాలకి, ఇవాళ ఈ రాష్ట్ర ఇబ్బందులు పెట్టాలని మీరు చేసే కుట్రలో కుతంత్రాలన్నీ కూడా తోలు తీస్తాం. కబడ్దార్, జాగ్రత్త. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి, శాంతి భద్రతలు కాపాడటానికి ఉక్కుపాదంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ కోట్లాది మంది ప్రజలు ఇవాళ చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు, 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సంక్షేమం మీద, దగ్గర 190,000 కోట్లు బడ్జెట్ ఖర్చు పెడతా ఉన్నాం. 4 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ సప్లైలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్తూ ఉన్నాం. ఇవాళ మీ హవాలా డబ్బుతో, మీ కోట్ల రూపాయల డబ్బుతో, మీ 100 కోట్ల రూపాయల డబ్బులతో, ఈ హవాలా డబ్బులతో పెచ్చ పెచ్చాషాలు వేస్తే, పెచ్చ పెచ్చ రాజకీయాలు చేస్తే తాట తీస్తాం, తాట ఒలుస్తాం, కబడ్దారని హెచ్చరిస్తూ ఉన్నాను.